ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013వ సంవత్సరం నుంచి ఎస్సీ ఎస్టీల కోసం 50 యూనిట్ల ఉచిత కరెంటుని ఇస్తున్నామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తీర్మానం చేస్తే దాన్ని గత ప్రభుత్వాలన్నీ కూడా ఇప్పటికి కూడా అమలు జరుగుతూనే ఉంది. మరి ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీల కోసం ఇలాంటి పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ మరియు ఎస్సీ ఎస్టీలకు కరెంటు విషయంలో ఏదైతే ఒక చిన్న రైతు ఒక గిరిజనుడు చిన్న రైతు చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం మాలేపాడు గ్రామానికి చెందినటువంటి ఒక గిరిజన రైతు కరెంటు కనెక్షన్ కోసం వెళ్ళి ఒక పర్మిషన్ లెటర్ విఆర్ఓ దగ్గరికి వెళ్ళి అడిగితే ఎక్కడైతే చట్టాన్ని రక్షించే అధికారులే ఇక్కడ చట్టాన్ని భక్షించే అధికారులుగా తయారయ్యి చివరికి లంచం అడిగితే లంచం ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఆ రైతు ఉంటే ఆ రైతు పైన లంచం ఇవ్వలేదని దాడి చేస్తే ఆ దాడి చేసి అతనికి చెయ్యి విరిగి హాస్పిటల్ పాలైతే ఏ రెవెన్యూ అధికారి కూడా ఇంతవరకు వచ్చి పరామర్శించలేదు కనీసం. కానీ వీళ్ళకు మానవత్వం కూడా లేదనేది ఇక్కడ నిదర్శనం అవుతుంది. ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంటు అతనిపైన దాడి జరిగి 48 గంటలు గడుస్తున్న 24 గంటలలోపు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సింది పోయి ఇంతవరకు నమోదు చేయలేదంటే అధికారులు తొత్తులుగా మారి ఇక్కడ గిరిజనుడికి అన్యాయం చేయడానికి సిద్ధమవుతున్నట్లు మనకు అగుపిస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో ప్రజా సంఘాలుగా భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో దీన్ని ఇక్కడ ఎంఆర్ఓ దగ్గర ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము. ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ధర్నాలు ప్రజా సంఘ రాజ్యాంగబద్ధ పోరాటాలు ఆ విఆర్ఓని సస్పెండ్ చేయాలా ఆయన పైన రెవెన్యూ పరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము.